సమావేశానికి మా గురువుల గారికి సన్మానం జరిపేందుకు మా ముందుగా గాయంలో ఉన్న మా హెచ్ఎం అంటే మా ప్రధాన ఉపాధ్యాయు గారైన పవర్ బుక్ అందిస్తూ కోరుతున్నాం ఆయనకి. తెలుగు మాస పిచ్చం మాసం కూడా వెళ్ళి మీరు చేసిన చైర్మన్ ఐతే సార్ కోటేశ్వర మీ పవర్ బుక్ అందిస్తాం మరి మరి కోరుతున్నాం. అలాగే ఆయనకి గోల్డెన్ శ్రీవాసరావు గారు ఫ్లవర్ బాక్ అందించడం వారికి వెళ్తున్నా. ఆయన మేసాలో తెల్లబడే తప్ప ఇంకేమీ సెంటర్ సార్ సార్ ఒకసారి అలాగే సుందరబాబు గారు వెళ్ళి మీద రాబోయే కోరుతాము. వారికి అలాగే రామారావు మన మెమోటోస్ అన్ని తయారు చేసి చాలా కష్టపడిన రామారావు ఇవి రామారావు ఫ్లవర్ బాగా అన్ని చేసుకుని మరి మరి కూర్చున్నాం. వైఎస్ఆర్ మాస్టర్ గారిని వేదిక మరి మరి కూర్చున్నాం. అందరికీ తెలుగు మాస్టర్ విశ్వేశ్వర మాస్టర్ గారు అక్కడ కుర్చీ తీసేయండి. ఎంత కష్టానికైనా వచ్చి మన గౌరవ విద్యార్థుల యొక్క అక్కడ ఫ్లవర్ బాక్ అందించి థ్యాంక్ యూ. అలాగే ఆదినారే అనుమానం చాలా ఎక్కువ ఆయన అవనే అందరూ కాదు అంతకు అందరికీ సన్యాసర మాస్టర్ మాకు ఈ గోపాలపట్నం దగ్గర వెంకటేష్ పత్రుడు ఫ్లవర్ బుక్ ఎందుకు మరి మరి చెప్పారు దానికి ఆవిడంటే ఆవిడ బాగా పెద్ద పెద్ద తిరిగి ఉన్నాడు తిరిగి మామూలు సార్ ఫ్లవర్ బాక్ అంటే డాక్టర్ కామేశ్వరి మా స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్ కూర్చున్నాం. మురళీకృష్ణ గారు అందుకోసం మరి మరి కోరుతున్నాం. మమ్మల్ని భయపెట్టి మాస్టర్ వెతికినా రాహుల్ కోరుతున్నా వారికి మా ప్రొఫెసర్ ఇప్పుడు మనీ టీచర్ గౌరవ విద్యార్థులు తరఫున మరీ మరీ కృతజ్ఞతలు తెలుసు. సూర్యనారాయణ ఉత్తమ సూర్యనారాయణ తెలికి తెలుగు అలాగే సుబ్రహ్మణ్య మాస్టర్ రజ్యమేవం రజ్యమేవం అలాగే అక్కడ శ్రీనివాస ఆచార్య గారు ఆయనకి ఫ్లవర్ బుక్ అందిస్తారు తప్పట్లో అలాగే జోగారావు మాస్టర్ గారు వీరనారాయణ మాస్టర్ గారు ఏమైన మాస్టర్ రావాలా
విజయ లక్ష్మణ ఎస్ఎస్ లక్ష్మణ్ ఫోన్ మాట్లాడతాను నువ్వు ఇంకా టీచర్ గా ఉన్నారు ఆయన సారీ టీచర్ ఎవరన్నా మేము మర్చిపోతే కింద ఉండదు అందరూ ఇంకా టీచర్స్ ఎవరైనా కింద ఉండి మేము పిలకపోతే మనం మన్నించారు అంటే ఒకసారి చెప్తే వాళ్ళు కూడా మేమే పిలుస్తాం ఓకేనా ముందుగా మా 82 83 సంవత్సర కాలంలో మనకి విద్యావంతులు నేర్పి మన ఈ స్థితికి తీసుకొచ్చి ఈ స్థాయికి తీసు అప్పలనాయుడు మాస్టర్ గారు దయచేసి అందరూ ఒకసారి రెండు నిమిషాలు మౌనం పాటించాలి ఒకసారి అందరూ లేచి నిలబడండి సూర్యనారాయణ మాస్టర్ పట్నాయక్ మాస్టర్ లక్ష్మీపతి మాస్టర్ గారు డివి సత్యనారాయణ గారు జగదాంబ గారు పి లక్ష్మీకాంతం గారు వీరభద్ర మాస్టర్ వెంకటరమణ గారు వీరు మన విద్యార్థి బుద్ధులు నేర్పి అకాల మృతి చెందారు వీరే కాక మన పూర్వ విద్యార్థులైన కొంతమంది కూడా మృతి చెందారు వారి యొక్క పేర్లు కూడా అటాల నారాయణ రాజు ఈవి సత్యనారాయణ డి సత్యారావు పచ్చ దేవుడు చంద్రరావు పేరూరి వెంకట రఘు నక్క శ్రీనివాసరావు ఈశ్వరరావు వీరు మన తోటి విద్యార్థులు మృతి చెందారు వీరి కోసం రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ప్రార్థన వందే మాతరం శిరీష హావ్య మన ఓల్డ్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైనా వాళ్ళ కూతుర్లు మావరాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరూ వేది మీద వచ్చి అదే మాత్రం కుందేంది తుషార కారకవల యా సుప్రవస్త యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి ఆచ్యాతి వీణా పుస్తకధారిణి అభయ వందే త్వాం పరమేశ్వరీ భగవతీ బుద్ధి ప్రదాం శారదా బుద్ధి ప్రదాం శారదా థ్యాంక్ యూ మాస్టర్ శిరీష ఎక్కడన్నా రావాల్సింది వచ్చామా దాస్మి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః పాడు
స్టూడెంట్స్ మీరు ఈనాటి ఓడడానికి మన మిత్ర బృందం మాకు హితులు సన్నిహితులు స్నేహితులు అందరూ ఇక్కడ విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలే ఒక మంచి మార్గంలో నడిపించి మా విద్యాబుద్ధులు చెప్పి ఒక మంచి మార్గంలో ఒక క్రమశిక్షణగా ఆ వేళ మమ్మల్ని పడుతున్నప్పుడు కొద్ది వేళల్లో మేము కొద్ది అయినా కూడా తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. ఇదే కరెక్ట్ అన్నారు. ఇవాళ తల్లిదండ్రులకు కూడా మార్పు రావాలి. వాళ్ళ మంచి సమాజంగా ఏమైపోయిందంటే నన్ను కానీ ఏమైనా నోట్స్ రాయకపోతే కొడితే మా నాన్న వచ్చి ఇక్కడ చేసింది. మీ అందరి తరఫున మా గురువు గారికి పాదావందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఇప్పటికి మా అన్న విద్వషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఈ విద్యార్థులందరినీ చూస్తే సుమారుగా పేరు మా దగ్గర చదువుకున్న విద్యార్థులు బాగానే ఉంది కానీ సుమారుగా 50 దగ్గర ఉన్నారనుకుంటున్నాను. నేను 50 కాకపోతే 45 to 50 ఇయర్స్లో ఉన్నారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇంత వయస్సు మనకి మళ్ళీ భగవంతుడు ఏర్పాటు చేస్తాడో లేదో మనకి చెప్పలేము. దాని గురించి మీతో అర్హంట్ చెప్పి మాట్లాడదాం అనుకున్నాను నేను. కానీ కాలాతీతం అయిపోయింది. నేను చాలా టైం అంతా వేస్ట్ చేసి ఇబ్బంది పెట్టింది, నాకు ఇష్టం లేదు. అయితే కొద్ది మాటలు మాత్రం చెప్తాను. మీరు చాలా శ్రమపడి ఎన్ని ఇబ్బందులకు పడి ఇప్పుడు అందులోకి ఈ టైంలో పరిస్థితులు ఏం బాగోలేవు. ఇటువంటి దానిలో ఇటువంటి భార్య అయిన కార్యక్రమం మీరు పెట్టారంటే ఎంతకాలం నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఎంతలా ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. నేను చాలా చాలా సంతోషించాను. ఎంత ఓపికంది వాళ్ళకి పాపం, ఎంత జ్ఞాపకం పెట్టుకుని మా అడ్రస్ అన్ని కలెక్ట్ చేసుకుని అందరినీ కాంటాక్ట్ చేసి వచ్చేటట్టు చేశారంటే అది నిజంగా మామూలుగా సాధారణంగా జరిగిపోయిన మాత్రం కాదు. అంచేత నేను వాళ్ళకి తప్పనిసరిగా నా తాలూకు ఆశీర్వచనాలు వాళ్ళ తాలూకు తప్పనిసరిగా అంతమంది బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో చెబుతున్నాను. చదువు